తూర్పు జిల్లా కుప్పం మండల పరిధిలోని ఓర్లోపనపల్లి పంచాయతీ ఘాటప్ప నాయనపల్లి గ్రామానికి చెందిన శివచార్య అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు 11 ఎకరాల పొలం ఉందని అధికారులు తప్పుగా నిర్ధారించి అన్యాయంగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రేషన్ కార్డు తొలగించారని వాపోయాడు. కానీ తనకు 2.5 ఎకరాల పొలం మాత్రమే ఉందని, లేని భూమి ఉందని, రేషన్ కార్డును తొలగించడం న్యాయం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ని కలవడం జరిగిందని, అనంతరం కలెక్టర్ కుప్పం ఎంఆర్ఓకి ఈ విషయమై ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారన్నారు. దీంతో స్థానిక ఎంఆర్ఓ వెంటనే ఎంక్వైరీ చేసి తనకు 11 ఎకరాల పొలం లేదని, అధికారులు పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేయొచ్చని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదని శివాచారి తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. జిల్లా కుప్పం మండలము ఊర్లోవనపల్లి పంచాయతీ చేరిన ఘట్నానపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఫిబ్రవరి నెలలో మాకు శివాచారి, నా పేరు శివాచారి, మేము 4 ఉండాము, మా పిల్లోళ్ళు 2 ఉన్నారు, మేము భార్యాభర్తలు 2 ఉన్నాము. మా ఫోన్ నెంబర్ 8978082047 మా ఫోన్ నెంబరు. ఫిబ్రవరి నెలలో మా కార్డు తీసేసినారు, రేషన్ కార్డు. ఏమని విచారిస్తే ఎంఆర్ఓ ఆఫీసులో మీది కారు ఉంది అందుకు తీసేసినామన్నారు. ఒకసారి మళ్ళీ రెండోసారి పోయినప్పుడు మీరు ఊర్లో లేదు అని చెప్పినారు. మళ్ళీ మూడోసారి పోతే మీది కుప్పం అర్బన్లో 11 ఎకరాలు యాడ్ అయిపోయింది ఆధార్ నెంబర్కు, అందుకోసం ఆ కార్డు తీసేసినారు అని చెప్పినారు ఎంఆర్ఓ సారు. మళ్ళీ నేను కలెక్టర్కు అర్జీ ఇచ్చినాను. కలెక్టర్ వెంటనే స్పందించాలని ఎంఆర్ఓకి చెప్పినాడు. ఎంఆర్ఓ మా ఊరికి వచ్చి ఎంక్వైరీ చేసి కార్డు ఇవ్వచ్చును, భూమి ఉండేది 2 ఎకరాల 47 సెంట్లు నిర్ధారించి పెద్దలంతా విచారించి సర్టిఫికెట్ ఇచ్చినాడు. ఈ సర్టిఫికెట్ని మీరు కలెక్టర్ ఆఫీస్లో ఎత్తుకుపోయండి, ఆడ కార్డు మంజూరు అవుతుందని ఎంఆర్ఓ సార్ చెప్పినాడు. చిత్తూరుకు వెళ్ళిపోయిన వెళ్ళి 2 సార్లు ఇచ్చేసి వచ్చినాను. మూడోసారి మా ఊర్లో స్థానిక నాయకులను కూడా కోరుకుపోయి ఇచ్చేసి వచ్చినాను. ఏ యొక్క స్పందన లేదు. స్పందనలో పెట్టుకుంటే రిజెక్ట్ అయింది. మాకు ఏ యొక్క ఆధారము లేదు. కూలి చేసుకుని బతుకుతూ ఉండేది. నాకు ఉండేది డీకేటి నెల 2 ఎకరాల 47 సెంట్లు. వేరే ఏం నాకు ఆదాయము లేదు. ఏదో ఒక ఆవును పెట్టుకొని పాలు పిండి పోసుకొని కూలీ నాలే చేసుకొని బతుకుతూ ఉంటాము. దీనిపైన పై అధికారులు స్పందించి నా కార్డు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. పై అధికారులకు దీనిపైన స్పందించి వెంటనే నాకు రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను.